హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి మంజులా గారు తన రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసుకోవటం జరిగింది. సో ఆ విషయాన్ని నేను ఇప్పుడు మీకు ఆడియో రికార్డులో వినిపిస్తాను. సో వీడియోని మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి అక్క. ఇప్పుడు 2014 లో జరిగిందన్నది. 2014 ఎక్కడ? విజయవాడ. విజయవాడ జరిగింది. అయితే మేము ఫస్ట్ హైదరాబాద్ చందానగర్ లో ఉండేవాళ్ళం. ఓకే. మా వారు ఆయన వచ్చేసి ఇంటెలిజెన్స్ లో చేస్తారు. ఇంటెలిజెన్స్ అప్పుడు డిపార్ట్మెంట్? అవునండి. బాంబ్ స్క్వాడ్ అన్నమాట. అవును. ఓకే. అయితే అప్పుడు తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిపోయిన టైంలో మా వారికి ట్రాన్స్ఫర్ విజయవాడకి వచ్చింది. సీఎం ఆఫీస్ అక్కడ నుంచి మార్చారని. అయితే కొన్నాళ్ళు అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్నాళ్ళు చాలా వరకు అక్కడే ఉన్నారు. అక్కడ ఇక్కడ డ్యూటీ చేస్తారు. ఏమైందంటే మళ్ళా హాలిడేస్ వచ్చిందంటే పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది, స్కూల్ మధ్యలో మనం తీసుకురావాలంటే అని నేను ఫస్ట్ ఇక్కడ ఇల్లు రెంట్కి తీసేసుకుని మీరు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంది కానీ మిమ్మల్ని కంప్లీట్ గా తీసుకొచ్చినప్పుడు రావచ్చు అని చెప్పి అనుకున్నామని అనుకుని ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఇల్లు దగ్గరగా తీసుకున్నాను. మా అమ్మగారు వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు రైల్వే క్వార్టర్స్ లో. అక్కడ హౌస్ తీసుకుని అక్కడ నుంచి ఒక రోజు షిఫ్ట్ అయిపోయాం. నైట్ టైం హౌస్ నుండి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయాం విజయవాడకి. మా వారు నేను మా మేనల్లుడు ముగ్గురు సామాన్ తీసుకుని ఆదివారం ఆ రోజు అయితే అమావాస్య ఇవన్నీ అని నేను అప్పటి వరకు నేను నమ్మనమ్మ నిజంగా అసలు. అవునవును. అది కూడా ఎప్పటికో నాకు గుర్తొచ్చింది ఈ విషయం అనుకోకుండా. అంటే మనం ఇల్లు షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ నేను డేట్లు అవి ఇవి మేము అసలు చూసుకోలేదు. ఓకే. చూసుకోకుండా మధ్యాహ్నం టైంలో అక్కడ హైదరాబాద్ నుంచి సామాన్ తీసుకుని బయలుదేరాము. ఇక్కడికి మధ్యలో భోజనం చేసుకుని మేము కరెక్ట్ గా ఇక్కడ ఇంటికి వచ్చేసరికి 12:30 దాటిపోయింది. మధ్యాహ్నం అయిపోయింది. నైట్ టైం. నైట్ నైట్ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరాము. మధ్యాహ్నం నుండి ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ అయిపోయింది. నైట్ 12:30 అంటే ఇంచు అక్కడ 2:30-3 అలా బయలుదేరాం హైదరాబాద్ లో. అందులో మేము డిన్నర్ అవి చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి 12:30 నుంచి 1 గంట మధ్యలో వచ్చాం మేము. అయితే మేము వచ్చేసరికి మొత్తం 8 పోర్షన్లు ఉంటాయి ఇంట్లో. ఓకే. మొత్తం ఇల్లంతా ఖాళీనే ఉందమ్మ. ఒక్క పోర్షన్ మాత్రం నేను తీసుకున్నాను. ఓకే. అయితే మనకు కన్వీనియంట్ గా ఉండటం కోసం నేను తీసుకున్నాను. అవును. అయితే ఎవరు లేరు. మీరు ఎన్నో ఫ్లోర్ తీసుకున్నారు? మేము ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకున్నాం. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ లో 2 పోర్షన్లు ఉన్నాయి, కింద 2 పైన అలా ఉంది అండి. ఓకే. అయితే నేను అసలు ఎవరు లేరు, ఇల్లు ఖాళీగా ఉంది. మేము హౌస్ రెంట్ కి వెళ్ళేటప్పుడు నేను పక్కన వాళ్ళని అడిగాను ఎప్పటి నుంచి ఖాళీ ఉంది ఆంటీ గారు అని. ఆ ఇల్లు కీస్ ఎవరి దగ్గర ఉంటాయో ఆంటీని అడిగితే ఆవిడ అన్నారు ఇల్లు అది చాలా వర్క్ చేయించారమ్మా, ఏం లేదు మొన్నటి వరకు ఉన్నారని ఆమె చెప్పింది. సరే కదా అనుకుని నేను ఫస్ట్ సామాన్ అక్కడ లారీ ఆగట్టుగా నేనే లాక్ తీసుకుని లోన్కి వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైట్లు ఆన్ చేసుకుంటూ వెళ్ళాను అన్నమాట. డబుల్ బెడ్రూమ్ అది. ఓకే. అసలు ఆ లైట్ ఆన్ చేసినప్పుడే నాకు అదో రకంగా వైబ్రేషన్ లాగా అనిపించేసింది. ఆ టైంలో అందరు మగాళ్ళందరూ కింద ఉండిపోయారు. నేను వెళ్ళి నేను లైట్ వేసి నేను పిలుస్తానండి అప్పుడు సామాన్ పైకి దగ్గర వెళ్ళిపోయాను. ఓకే. సరే సామాన్ చదువుకున్నాను. ఇంకా బాగా లేట్ అయిపోయింది. ఒక 2 డేస్ ఈయన మా వారు కూడా మాతోనే ఉన్నారు. ఈ అలసిపోయి సామాన్ చదివిన దాని మీద నాకు ఇంట్లో అంతగా ఏం అనిపించలేదు, తప్పించుకోలేదు. తర్వాత రంజాన్ 3 రోజులకు ఏమో రంజాన్ పండుగ వచ్చిందాం. ఆ రోజు మా చెల్లి ఆవిడ రైల్వేలో చేస్తారు అక్కడే. ఓకే. సరే హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉన్నారు, రామ్మ నాకు తోడు పడుతుంది కానీ బావగారు వెళ్ళిపోయారని మా చెల్లికి కాల్ చేశారు. ఆవిడ వచ్చింది మధ్యలో రూమ్ లో మా పిల్లలు పడుకున్నారు బెడ్ మీద. బయట చాలా పెద్ద హాల్ లాగా ఉంటది, అక్కడ కూలర్ వేసుకుని ఇలా వరండా లాగా గుమ్మానికి అడ్డంగా పడుకున్నాం కింద వేసుకుని. చాలాసేపు 11 గంటల వరకు మాటలు చెప్పుకుంటూనే ఉన్నాము. మా చెల్లి పడుకుని పోయిందని నేను అనుకున్నాను, నేను పడుకున్నానని ఆమె అనుకునింది. ఇంకా సైలెంట్ గా కూలర్ సౌండ్ మాత్రమే వస్తుంది మాకు. కాసేపటికి ఇంట్లో నుంచి బయట నుంచి అయితే కాదు ఎవరో నన్ను దాటుకుని ఇవతలకు వచ్చినట్టుగా అనిపించింది. మిమ్మల్ని దాటుకుని బయటకు వెళ్ళినట్టు బయటకు వెళ్ళినట్టుగా
ఎవరైనా నుంచి దాటారు, పిల్లల అని చూస్తే పిల్లలు పడుకుని ఉన్నారు, మా చెల్లి నా పక్కనే ఉంది, ఎవరో దాటారు నా మీద నుంచి అనుకుంటా కళ్ళు మూసుకునే ఉన్నాను కానీ తెరవట్లేదు. నైట్ సరే టైం ఫోన్ లో చూస్తే 2 అయిపోతుంది. సరే కళ్ళు మూసుకునే ఉన్నాను, ఆ కూలర్ సౌండ్ లో నా ఎదురుగా ఒక 4 చైర్లు అలా పెట్టామన్నమాట గోడ పక్కన. ఏదో ఎవరో నల్లటి ఆడతారు, దానిలో కూర్చొని కాళ్ళు ఊపుతుంది, కింద కాళ్ళు పెట్టి నాకు కరెక్ట్ కనిపిస్తుంది. నా అలాపనా ఏంటి ఇలాగా, అదొక అది గల్లి గల్లి అని ఆ శబ్దం కాకుండా ఇంట్లో కామన్ గా పెట్టుకుంటారు కదా మొగలు, మామూలుగా పెట్టుకునే పట్టీల సౌండ్ అన్న, అలా వినిపిస్తుంది కానీ ఎక్కువగా రావట్లేదు. అనుకుంటున్నాను అయినా టైం చూస్తే 2 అయిపోతుంది. ఆ టైంలో ఎవరు రోడ్డు మీద ఎవరన్నా తిరుగుతారు, అసలు ఈ టైంలో ఎవరు తిరుగుతారు అనుకుంటున్నాను. అనుకుంటున్నాను ఇంకా కొద్ది కొద్దిగా భయం వేస్తుంది. అది కళ్ళు తెరిచి చూస్తుంటే ఒక ఆకారం కనపడుతుంది కానీ నాకేంటన్నది తెలియట్లేదు. సరే కాసేపటికి ఇంకా చాలాసేపు అలా ఉండి 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 మా చెల్లిని చేద్దా నీకు మెలకు ఉన్నావా పడుకున్నావా అన్నాను. అంటే పడుకోలేదు అక్క అన్నాను. నీకు ఈ కూలర్ సౌండ్ కాకుండా వేరే సౌండ్ ఏమన్నా వినిపిస్తుందా అని అడిగాను. అక్క నా మీద నుంచి ఎవరో దాటిళ్ళారు, అప్పటి నుంచి నాకు అలాగే వినిపిస్తుంది, నీకు కూడా వినిపిస్తుందా సౌండ్ అని. నా ఆమె భయపడుతుందేమోనని, ఏం లేదు బయట ఎవరో నడుస్తున్నట్టున్నారు ఆ సౌండ్ అలా వస్తుందిలే నాకు ఆవిడ చాలా భయం అనేది నేను అలా పడుకునిపోయాను. సరే ఇక తెల్లవారు సాగు మళ్ళా నిద్ర పట్టింది. అదే కరెక్ట్ గా 12:30 ఆ టైంకి ఇంట్లో నుంచే ఎవరో బయటకు వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ 4 ఆ టైంకి తను వస్తున్నట్టుగా కూడా ఎవరో ఒక మనిషి బయటికి వెళ్ళి తిరిగి మన గేట్ లోంచి మనకు వస్తున్నట్టుగా నాకు చప్పుడు అదే సౌండ్ సేమ్ సౌండింగ్ 12:30కి వెళ్ళేటట్టు 4:30కి వచ్చేటట్టు ప్రతిరోజు అలాగా బాగా ఒక వారం గమనించాను. ఏదో ఉంది, తేడాగా ఉంది, ఏదో ఉంది. అంతకుముందు కూడా ఒకసారి ఇలాగే జరిగింది నాకు. నేనైతే మరి ఎవరో ఏమో కానీ నేనైతే నమ్ముతున్నాను, అయ్యో ఆత్మలు అనేవి ఉన్నాయని ఖచ్చితంగా నేను నమ్ముతా. అయితే అలా జరుగుతుంది. ఒకరోజు నేను మా అమ్మకు చెప్పాను, అమ్మ ఇంట్లో ఏదో ఉందమ్మా, ఏదో వెళ్తుంది, ఏదో వస్తుంది, కానీ నాకు ఒక నీడలాగా తను వెళ్ళే తెలుస్తుంది, వచ్చేది తెలుస్తుంది, ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే ఉంటే ఏదో ఇబ్బందిగా ఉంది నాకు అన్నాను. అంటే ఎవరినన్నా పక్కనళ్ళు ఎవరినన్నా అడగపోయావమ్మా అంత భయపడతావు ఎందుకు, భయం అని కాదమ్మా ఏదో ఉంది నాకు అర్థం కావట్లేదు అది ఏంటన్నది ఎలా తెలుసుకోవాలి అని మాకు ఇల్లు రెంట్కి ఇచ్చిన ఆంటీ గారిని అడిగాను. అంటే మేము రాకముందు ఇంట్లో ఎవరున్నారు, అది ఎన్ని ఇయర్లుగా ఖాళీగా ఉంది చెప్పండి మీరు అంటే, 4 ఇయర్స్గా ఖాళీగానే ఉంది ఇల్లు, మొన్న వాళ్ళు కోర్టు గొడవలో ఉందమ్మా, మొన్న ఇల్లు వాళ్ళు రిపేరింగ్ చేయించుకొని ఇచ్చారు, ఫస్ట్ నువ్వే వచ్చావని చెప్పి. నేను అనుకున్నాను ఏదో ఇదనక ఖాళీగా ఉన్న ఇళ్లలో ఏ ఒకటి ఇలాంటి జాగ్రత్తలు అంటారు, ఏదో ఒకటి ఇలా ఉందేమో అనుకుని అలా ఉంటున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. సేమ్ ఏమిటి ఇలా అవుతుందండి, మా వారు వచ్చినప్పుడు అలా తిడుతున్నారు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అలా, అన్ని నువ్వు ఇలాగే నమ్ముతావు, అవేం లేవు, ఆత్మలు లేవు, ఏం లేవు అన్నారు. ఒకరోజు ఆయన కూడా సేమ్ మేము పడుకున్న ప్లేస్ లోనే పడుకున్నారు డ్యూటీ నుంచి వచ్చి, ఆయన మీద నుంచి కూడా అలాగే ఏదో దాటేది. నాకు చెప్తే భయపడతానని మా అన్నయ్యకి చెప్పారండి, ఈ పిల్ల పద్దాక ఇంట్లో ఏదో ఉంది ఏదో ఉంది అంటుంది, కానీ నాకు రాత్రి తెలిసింది విజయ్ నా మీద నుంచి ఏదో దాటి వెళ్ళింది, నేను మనిషి ఏమో అనుకున్నాను కానీ చెప్తే ఇంకా భయపడుతుంది అని చెప్పి నేను చెప్పలేదు, ఇల్లు ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాను అనేసి మా వారు చెప్పారండి. నేను అయితే నాన్నన్నారు మళ్ళా వేరేగా దూరంగా వెళ్ళాలంటే నువ్వు పిల్లల్ని పెట్టుకుని ఒక్కదాని ఉంటావమ్మా, ముందు ఇక్కడ సాయిబు గారు ఒక ఆయన ఎవరో పూత వైద్యులు ఎవరో ఉన్నారు వంట ఉంది ఆయన దగ్గరికి తీసుకెళ్తాను, ఊరికి చూపిద్దాము, ఆయన ఖాళీ చేయమంటే చేద్దామని చెప్పి చెప్పారు. సరే నాన్నగారు నేను వెళ్ళాము, ఆయన ఏదో ఒక స్టోరీ చెప్పాడు, ఏదో ఆ ఇల్లు ఖాళీ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అక్కడ సూసైడ్ చేసుకుని
అక్కడ వంటగదిలోకి రోజును పోసుకుని తగలబెట్టుకుంది. అందుకనే ఇన్నాళ్ళు ఖాళీ పెట్టారు, నీకు తెలియక నువ్వు వచ్చేసావమ్మా, నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయి. అసలు ఈ నైట్ కదా మీరు ఇంటికి కూడా వెళ్ళొద్దు అన్నారు. ఇంకా అట్నుంచే మామగారు ఇంటికి వెళ్ళి పడుకున్నాము, ఇంటికి కూడా వెళ్ళలేదు భయం వేసి. సరే వచ్చాము తెల్లారి. వచ్చిన తర్వాత నిజంగా ఇలాగే ఉందా, నాకైతే ఉందనే అనిపిస్తుంది, నేనైతే ఎందుకు భయపడాలి వాటికి, అవి మనల్ని ఏం చేస్తాయి అనుకుంటే ఇంట్లో ప్రేయర్ పెట్టించారు. ఆ రోజు నైట్ అంతా ఏదో వచ్చి మీద పడిపోతున్నట్టుగా, ఏదో తిరుగుతున్నట్టుగా నాకు అట్లా అనిపించేసింది. ఇంకా అసలు ప్రేయర్ పెట్టించినా ఇదంత ఇదిగా నన్ను ఇచ్చేస్తుంది, అయినా అసలు నాకేమో ఉన్నా కొందుకో పంతం, నేను ఎందుకు ఖాళీ చెయ్యాలి దానికి భయపడాను. నేను అసలు చాలా చాలా రోజులు అలా దగ్గర దగ్గర 2 నెలలు దాటిపోయింది. తర్వాత ఒక రోజు నేను ఇట్లాగే ఒక ఫ్రైడే రోజు ప్రేయర్ చేసుకున్నాను. ఏదన్నా ఏసయ్యా ఏమన్నా ఇందులో నాకు తేడాగా ఉంటే, దురాత్మ ఏదన్నా ఉంటే నువ్వు చూపించు తండ్రి, నేను వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాను, అవి అయితే దానికి భయపడి నేను వెళ్ళాలనుకోవట్లేదు అని ప్రేయర్ చేసుకుంటూ ఉంటే నాకు వంటగది గుమ్మం దగ్గర గాలిలాగే ఉంది, అటు నలుపు తెల్ల రూపం కాదు నల్లది కాదు, ఏదో ఒక నీడ నాకు నిలబడి కనిపిస్తుంది. ఇది నాకు కన్ఫర్మ్ చేసుకున్నానమ్మా. కన్ఫర్మ్ చేసుకుని నేనైతే వెళ్ళేది లేదు, ఏదైతే అయ్యిందో నేను ఇల్లు అయితే ఖాళీ చేయను అనేసి మధ్యాహ్నం పడుకున్నాను. పడుకుంటే నాకు ఎదురు ఇల్లు ఒకటి ఉంది, రోడ్డు ఉంటది, రోడ్డుకి మనకి ఎదురు ఇల్లు అమ్మా. ఆ ఇంటి వైపు చూస్తూ ఎవరో ఒక ఆడ మనిషి నా పక్కనే నిలబడి ఆ గ్రిల్స్ పట్టుకుని అటు చూసుకుంటూ ఏడుస్తుంది, కళ్ళు మూసుకొని పడుకుంటే. జుట్టంతా అట్లాగా వెనకాల చాలా పొడుగు జుట్టు ఉందండి, అటువైపు చూస్తూ ఏడుస్తుంది ఎదురు ఎదురింటంట. నాకు నిద్దట్లోనే ఏంటి ఎవరు కూడా మా ఇంట్లోకి వచ్చి ఏడుస్తుంది అండి, ఇక్కడ నిలబడింది, అసలు గేట్ వేసాను కదా, ఇప్పుడు ఎలా వచ్చింది లోనికి అని గబాన్ లేసి కూర్చున్నాను. నాకైతే ఎవరు కనిపించలేదు, నాకు డౌట్ వచ్చి, అయితే అప్పుడే ఆవిడ చనిపోయింది ఎదురింటి ఆవిడ, డౌట్ వచ్చి మళ్ళీ ఆ పక్కన ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి ఆంటీ మన ఇంటి ముందు ఆవిడ ఎప్పుడు చనిపోయింది ఆంటీ అని అడిగాను. అంటే మంజు మీరు వచ్చే రోజే ఆ ముందు రోజు నైట్ చనిపోయింది, మీరు వచ్చేటప్పుడే ఆవిడ్ని అటు తీసుకెళ్ళిపోయారమ్మా మీరు వచ్చారని అడిగి చెప్పి. ఆహా ఈవిడేనేమోనని నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నాను. ఏంటంటే ఆ అబ్బాయి ఒక 22 ఇయర్స్ కి ఈ కృష్ణా నదిలో చనిపోయాడు అంట. చాలా బాధలు ఉన్నాయి పిల్లలు పెద్ద ఆవిడ, ఆవిడకి 55 ఇయర్స్ అలా ఉంటాయంట మన ఇంటి ముందు ఆవిడ. ఆ ఇంట్లో పాపం అందరూ భర్త చనిపోయిన ఇద్దరు కూతుళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారంట. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి నేను రేపు ఇక్కడికి వస్తానంటే నైట్ చనిపోయింది, చనిపోయిందమ్మా అనేసి అన్నాడు. నేను వచ్చింది డేట్ ఇవన్నీ చూసుకుంటే ఆదివారం అమావాస్య కరెక్ట్ గా 12 దాటిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చాను, ఇవన్నీ ఒక ఖాళీ చేసుకున్నాను, చేసుకొని ఇంకా ఇదే కరెక్ట్ అన్నమాట. అమ్మా ఇలా జరిగిందంట, వాళ్ళు ఆ రోజంతా ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నేనున్న ఇంట్లోనే స్నానాలు అది చేశారంట, చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఇలా అని చెప్పారమ్మా ఏం చేయను అనేసి అంటే ఏమో పెద్దవాళ్ళు అంటారు కదా అమ్మా చెప్పు, మేమైతే నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు, నువ్వు వెళ్ళిపోమ్మా ఇంట్లో నుంచి అని నువ్వు ఇంట్లో మధ్యలో నిలబడి మనిషితో మాట్లాడుతున్నట్టే చెప్పు, దయచేసి ఇల్లు వదిలి వెళ్ళిపో నువ్వు మమ్మల్ని వదిలిపెట్టేసేయి అని చెప్పి నువ్వు చెప్పమ్మా, ఏముండదు ఏడుస్తూ కనిపించింది అంటున్నావు కదా ఇబ్బంది ఏముండదు నిన్నేం చేయదు నువ్వు అలా చెప్పేసేయి అన్నారు మా అమ్మ. కరెక్ట్ గా అలానే చెప్పాను అయ్యా, నేను ఇంటి మధ్యలో ఉంది అమ్మా నువ్వెవరో నాకు అర్థమైంది, నీకు నీ పిల్లల గురించి నీ ఇంటికి వెళ్ళి నువ్వు బాధపడాలి, ఇలా నీ పిల్లలకు వెళ్ళాదని నేను నా ఇంట్లో ఉండి నన్ను ఇలా హింస పెట్టుకుంటా, నేను పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను, అందరూ పిచ్చిదాన్నట్టుగా చూస్తున్నారు, నువ్వు దయచేసి మా ఇల్లు వదిలిపో, నేను ఎవరికి తీసుకురాను, పాస్టర్ని తీసుకురాను, ఎవరిని తీసుకురాను, నీ అంతటి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపోమ్మా మమ్మల్ని వదిలిపెట్టు, నీ పిల్లల దగ్గరికి వెళ్ళి చేసుకో ఏదైనా ఉంటే, నా ఇంట్లో మాత్రం ఉండొద్దు వెళ్ళిపోమని చెప్పి నేను అట్లా అనుకుని దర్శనం పెట్టుకున్నట్టుగా చెప్పాను. ఆ రోజు నైట్ అలా వెళ్ళింది మళ్ళీ నాకు తిరిగి వచ్చింది తెలియలేదయ్యా.
ఇంకా రాలేదు ఇంకా మా ఇంట్లోకి. అసలు మళ్ళీ నేను 2 ఇయర్స్ అదే ఇంట్లో ఉన్నా. నాకు మళ్ళీ అసలు ఆవిడ అలజడి కానీ బయట కూడా నాకు ఎక్కడ కనిపించలేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఇంట్లో. అప్పటి వరకు నాకు ఇల్లంతా ఎంతో డిమ్ము డిమ్ముగా ఉన్నట్టుగా అది ఇంట్లో ఉన్నాను. ఈరోజు నాకు అసలు సరైన నిద్ర లేదు, ఏమి లేదు. అలా వెళ్ళిపోయింది నాకు మళ్ళీ మనకి ఇంట్లోకి రాలేదు అసలు. 2 ఇయర్స్ మళ్ళీ ఆ ఇంట్లోనే ఉండి అక్కడ ఉండే మళ్ళీ ఇల్లు కొనుక్కుని నేను ఇవతలకు వచ్చాను. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. చూసారు కదా, ఇది మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి మంజులా గారి లైఫ్లో రియల్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.